అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు 8వ తరగతి ఉపవాచకంలోని 6వ పాఠం పివి నరసింహారావు గారి గురించి తెలుసుకుందాం. భారతదేశంలో రాజకీయ చరిత్రలో అపర చాణిక్యుడు అనే పేరు కన్న వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈయన గాంధీ నెహ్రూ కుటుంబాలకు చెందినవాడు కాకపోయినా కూడా తొలి కాంగ్రెస్ నేతగా ప్రధాని పదవీ కాలాన్ని పూర్తి చేసినటువంటి అరుదైన ప్రతిష్ట కలిగిన వాడు పివి నరసింహారావు గారు. ఆయనకి ఒకనొక టైంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ కూడా దాన్ని నిలకడగా నిబ్బరంగా ఆయన మొత్తం పదవీ కాలం 5 ఏళ్ళు కూడా నడిపించినటువంటి ఘనత పివి నరసింహారావు గారికే చెందుతుంది. ఈయన అసలు పేరేంటి? పాములపర్తి వెంకట నరసింహారావు. పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఈయన్ని ఎన్ని రకాలుగా చెప్తారో తెలుసా? స్థితప్రజ్ఞుడు, అంటే బహుము ప్రజ్ఞ బాగా ఉన్నవాడు, సంస్కరణలు చేసినవాడు, అపర చాణుక్యుడు, న్యాయశాస్త్రం చదివినవాడు, చాలా భాషలు తెలిసిన బహుభాషా కోవిదుడు. అందరూ కూడా ఈయన్ని మెచ్చుకుంటారు. అందుకే అందరికీ అయినవాడు, మన తెలంగాణకి గొప్ప వ్యక్తి, సాహిత్యానికి సంబంధించినటువంటి రచనలు కూడా చేసినటువంటి ఘనత ఈయనకి చెందుతుంది. ఈయన లోపలి మనిషి అని తన యొక్క అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఎదిగిన కొద్దీ ఒదగాలి అని పెద్దలు చెప్తారు. అది ఈయనకి బాగా తెలిసిన వ్యక్తిగానే మసలుకున్నారు పివి నరసింహారావు గారు. దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటిసారి ప్రధానిగా పీఠాన్ని పదవిని చేపట్టినటువంటి వారు పివి నరసింహారావు గారు. అంతేకాకుండా భారతదేశ ఆర్థిక పరిస్థితులు గాడి తప్పి అవన్నీ కూడా పతనమయ్యే పరిస్థితుల్లో ప్రధానిగా ఆయన ఎన్నికయ్యారు. అలా ఎన్నికైనా కూడా ఆయన ఈ భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దినటువంటి వ్యక్తిగా నిలిచిపోయారు. తెలంగాణకి ముద్దుబిడ్డగా పేరెన్నికగన్నారు. ఈయన కరీంనగర్ జిల్లా దగ్గర ఉన్నటువంటి భీమ్ దేవరపల్లి మండలానికి సంబంధించిన వంగర అనేది ఈయన యొక్క స్వగ్రామం. ఈయన పుట్టింది ఎక్కడ? వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి ఈయన యొక్క జన్మస్థలం. 1921 జూన్ నెల 28వ తారీఖు నాడు ఈయన లక్నేపల్లి, ఎక్కడది? వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి. లక్నేపల్లిలో సీతారామారావు రుక్మాయబాయమ్మ అనే దంపతులకు జన్మించారు. ఎప్పుడు? 1921 జూన్ 28న. ఎక్కడ? వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో సీతారామారావు రుక్మాబాయమ్మ అనే దంపతులకు జన్మించారు. కానీ ఈయన పాములపర్తి రంగారావు రత్నాబాయిలు వీళ్ళు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందినవారు. వాళ్ళకి ఈయన దత్తత వెళ్ళారు. పాములపర్తి రంగారావు రత్నాబాయిలకు ఈయన దత్తత వెళ్ళారు. అందుకని ఈయన ఇంటి పేరు ఏమైపోయింది? పాములపర్తి. పాములపర్తి అనేది ఈయన ఇంటి పేరుగా మారిపోయింది. ఈయన 1924 బాసరలో, అక్కడ ఎవరున్నారు? జ్ఞాన సరస్వతీదేవి టెంపుల్ ఉంది కదా, ఆ మందిరం ఉంది. ఆ జ్ఞాన సరస్వతీదేవి యొక్క గుడిలో ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా, రంగారావు రత్నాబాయిలు, ఈయనకి చేత అక్షరాభ్యాసం చేయించారు. అక్కడ వంగరలోని ఆ ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు దిద్దుకున్నారు. 1928-30 హుజూరాబాద్ పాఠశాలలో 3వ తరగతి 4వ తరగతి అక్కడ చదువుకున్నారు. వంగర నుంచి హుజూరాబాద్కు దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంది అది? 20 కిలోమీటర్ల దూరం. రోజు కూడా అక్కడికి ఆయన ఎలా వెళ్ళొచ్చేవారు?
కచ్చడంలో అంటే ఎడ్ల బండిలో వెళ్ళి వస్తూ ఉండేవారనమాట. రోజు ఎడ్ల బండిలో 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి 3వ తరగతి 4వ తరగతి చదువుకుని వచ్చారు. తర్వాత ఆ చదువుకున్న తర్వాత పివి నరసింహరావు గారు ఎప్పుడు ఏ క్లాస్ చదివినా కూడా క్లాస్ ఫస్టే ఆయన ఎప్పుడూ కూడా, ఎప్పుడు సెకండ్ అనేది ఆయన ఎప్పుడు రాలేదు. ఆయన చదువుకున్న నాళ్ళు ఏ క్లాసులో ఉన్నా కూడా క్లాస్ ఫస్ట్ ఎవరు అంటే ఈయనే. ఐ విట్నెస్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈయనే తన గురించి చెప్పినప్పుడు, నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను తప్ప ఏనాడు సెకండ్ క్లాస్ అనేది నేను ఎరగను అని చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఈయనకి మ్యాథ్స్ గణితం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా చదువులోనే కాకుండా ఆటల్లో కూడా ఈయన ఫస్ట్గా ఉండేవారు. ముఖ్యంగా టెన్నిస్ ఆటని చాలా బాగా ఆడుకునేవారు. ఈ పివి నరసింహరావు గారికి చిన్నప్పటి నుంచి కూడా సంగీతం అంటే ఎక్కువ ఇష్టం. ముఖ్యంగా లలిత సంగీతం అన్నా, భజనలు, శాస్త్రీయ సంగీతంలో కూడా కీర్తనలు అవన్నీ కూడా చాలా చక్కగా పాడుతూ ఉండేవారు. 1936 సంవత్సరంలో హనుమకొండలో ఈయన డిస్టింక్షన్లో మెట్రికులేషన్ పరీక్షని పాస్ అయ్యారు. మళ్ళా 38లో నిజాం రాష్ట్ర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడం మూలంగా ఆయన్ని ఎక్కడా కూడా చదవడానికి అవకాశం లేకుండా చేసింది నిజాం ప్రభుత్వం. దాంతో ఆయన ఏం చేశారు, మహారాష్ట్రలోని పూణే దగ్గరికి వెళ్ళి అక్కడ బీఎస్సీ చదివారు. మళ్ళా నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి పట్టాని పొందారు, అంటే లా గ్రాడ్యుయేట్ అయ్యారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర జూనియర్ లీడర్గా ఆయన వర్క్ చేసేవారనమాట. ఇంకా ఈయన రాజకీయ ప్రస్థానం దగ్గరికి వస్తే పివి నరసింహారావు గారు ఫస్ట్ రాజకీయ ప్రస్థానంలో ఓడిపోతూనే వచ్చారు. 1952లో స్వతంత్రంగా భారత తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఈయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. మళ్ళా పడిలేచిన కడల తరంగంలాగా 1957లో మళ్ళా మొదలుపెట్టి 1972 వరకు 4 సార్లు మంథని నుంచి శాసనసభ నియోజకవర్గం నుండి జయకేతను ఎగురవేశారు. అంటే 1957 నుంచి 1972 వరకు కూడా మంత్రి నుంచి శాసనసభకి పోటీ చేసి దాంట్లో ఆయన గెలిచారు. 1962 సంవత్సరంలో మళ్ళా 2వసారి శాసనసభకు ఎన్నికైనటువంటి పివి నరసింహారావు గారు రాష్ట్ర జైళ్లు, ప్రజా సంబంధాలు, విద్యాశాఖ, ఆరోగ్య శాఖలలో ఈయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారనమాట, నిర్వర్తిస్తూ వచ్చారు. ఏవేమిటి, రాష్ట్ర జైలు శాఖలో, తర్వాత ప్రజా సంబంధాల శాఖలో, విద్యాశాఖలో, ఆరోగ్య శాఖల్లో, అన్నిటిలోనూ కూడా మంత్రి పదవిని చేపడుతూ వచ్చారు. ఏ శాఖలో ఉన్నప్పటికీ కూడా ఆ శాఖల్లో చక్కటి సంస్కరణలు చేపట్టి అందరి చేత కూడా శభాషని అనిపించుకున్నారు. నెక్స్ట్ మళ్ళా 3వసారి శాసనసభకు గెలిచిన సమయంలోనే పివిని ఏం చేశారు, ఆయన్ని ముఖ్యమంత్రిగా ఆయన నియమించడం జరిగింది. ఈ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశారు, భూ సంస్కరణలు అమలుపరచడానికి ఈయన తన వంతు పనులు చేపడుతూ వచ్చారు కార్యక్రమాలు. ఈయన భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చారు. ఏమిటి, భూమి యొక్క గరిష్ట పరిమితి, ఆ చట్టం కూడా పివి నరసింహరావుయే తీసుకురావడం జరిగింది. ఆయన ఈయన ముఖ్యమంత్రి పదవి పోవడానికి కూడా ఈయన చేపట్టినటువంటి ఆ భూ సంస్కరణ చట్టమే కారణమని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ ఈయన ఉద్దేశం ఏంటంటే పదవి గురించి కంటా కూడా పేదలకు మేలు జరగాలి అనే ఉద్దేశంతో పదవికి ముప్పు వస్తుందని తెలుసుండి కూడా ఈయన ఈ సంస్కరణని చేపట్టారు. ఇంకా ఈయన దేశ రాజకీయాల్లో 1972లో ఈయన ఏం చేశారంటే కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. 1977లో హనుమకొండ నుంచి లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. శ్రీమతి ఇందిరాగాంధీ ఏం చేసింది, ఈయన్ని తన దగ్గర హోంమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతల్ని ఇచ్చింది. ఈయన ఆ బాధ్యతలన్నీ కూడా ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయుడిగైన ప్రవర్తిస్తూ ఆ బాధ్యతల్ని చక్కగా చేపట్టారు. 1984లో హనుమకొండ నుంచి ఓడిపోయారు.
మహారాష్ట్రలోని రాంటెక్ నియోజకవర్గం నుంచి మళ్ళా విజయాన్ని పొందారు. అంటే హనుమకొండలో ఓడిపోయినా మహారాష్ట్రలో ఉన్నటువంటి రాంటెక్ నియోజకవర్గం నుంచి అయినా విజయాన్ని సాధించారు. తర్వాత రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో కూడా ఈయన పనిచేశారు. అప్పుడు ఏం చేశారైనా మానవ వనరుల శాఖ హోంమంత్రిగా, తర్వాత ఈ రకంగా ఆయన బాధ్యతల్ని చేపట్టి చక్కగా బాధ్యతల్ని ఆయన నిర్వర్తించారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత చోటు చేసుకున్న పరిణామాల మూలంగా అప్పటికీ ఈయనకి చాలా గొప్ప రాజనీతజ్ఞుడు అనేటటువంటి పేరుంది, అపర చాణుక్యుడని పేరుంది. అందుకని విదేశాలలో కూడా ఈయనకి చాలా మంచి పేరుంది. దాంతో పివి నరసింహరావుకి కీలకమైనటువంటి బాధ్యతల్ని వాళ్ళు ఇచ్చారన్నమాట. 1991 తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు ఆయన ఏం చేశారు, దేశ రాజకీయ రంగంలో అప్పుడు ఎలా ఉండేదంటే ఒక కరెక్ట్గా అంటే ఎలా ఉంటుంది ఏమిటి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైనటువంటి అధికారం ఏమీ రాలేదు. అలాంటప్పుడు ఈయన ఏం చేశారు, తనకున్నటువంటి ఆ యొక్క అనుభవం ద్వారా తన యొక్క చాతుర్యంతో తెలివితేటలతోటి మిత్రపక్షాల నుంచి వాళ్ళ మద్దతు తీసుకుని ఆయన ప్రధానమంత్రిగా మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి కూడా కరెక్ట్ మెజార్టీ రాలేదు. అందుకని ఈయన ఏం చేశారు, తన యొక్క తెలివితేటలను ఉపయోగించి వేరే పార్టీల్ని కొడగట్టుకుని మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అయితే ఎంతోమంది ఇది ఎన్నాళ్ళు ఉంటారు, ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు నిలబడదని చెప్పేసి ఎంతోమంది చెప్పినప్పటికీ ఈయన మాత్రం కంటిన్యూగా 5 సంవత్సరాలు చక్కగా పరిపాలన అందించారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితులు తీసుకొచ్చారు. ఇంక ఈయన ఏం చేశారంటే భారతదేశంలో సాహిత్యాన్నిలో కూడా ఈయనకి అనుభవం చాలా ఉంది. అందుకని సాహిత్యంలో కూడా పివి నరసింహరావుకి అగ్రతాంబూలాన్ని ఇచ్చారు. 1948 ఈయన ఏం చేశారంటే కాకతీయ పత్రిక అనే ఒక పత్రికని స్థాపించారు. స్థాపించినటువంటి తొలితరం పత్రికా రచయితల్లో ఈయన కూడా ఒకటిగా మిగిలిపోయారు. కాకతీయ పత్రికల్లో జయ అనే పేరుతోటి, అంటే మారు పేరు పెట్టుకుని జయ అనే మారు పేరుతోటి కాకతీయ పత్రిక స్థాపించి జయ అనే మారు పేరుతోటి దాంట్లో రచనలు చేశారు. నెక్స్ట్ తెలంగాణ సాయుధ పోరాటంలో గొల్ల రామవ్వ అనే కథను విజయ అని ఇంకో పేరు పెట్టి కలం పేరు పెట్టి కాకతీయ పత్రికలో రాశారు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగలు అనే నవలని హిందీలో సహస్ర పండు అనే పేరుతోటి అనువదించారు. ఈ రచనకు ఆయనకి ఏమైంది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ఈ రచనకు పివి నరసింహరావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. పనలక్ష కోనకతో అనే మరాఠీ పుస్తకాన్ని అబల జీవితం అనే పేరుతోటి కూడా రాశారు, అనువదించారనమాట. ఈయన యొక్క రాజకీయ జీవితము, సాహిత్య అనుభవాలు ఈ రెండింటిని రంగరించి ఆయన ఏం చేశారు, ఆయన రాజకీయ జీవితంలో ఆయన రాసేటటువంటి సాహిత్యాల్లో వాటిలో ఉన్న అనుభవాలన్నింటినీ కలిపి ద ఇన్సైడర్ అనే నవల రాశారు. దానికి ఆంగ్లంలో రాయడంతో దానికి కూడా విశేషమైనటువంటి ఖ్యాతి లభించింది. తాత్వికుడు, ప్రజాహితేషి ఈయన చేసినటువంటి ఆ కృషిలో ఎన్నో విఫలాలు కూడా ఏర్పడ్డాయి. కొన్నిసార్లు ఆయన విఫలయత్నం కూడా చేయడం జరిగింది. దాన్ని ఆ విషాద గాథల్ని ద ఇన్సైడర్ అనే గ్రంథంలో ఆయన రూపొందించారు. మళ్ళా ద ఇన్సైడర్ అనే గ్రంథాన్ని 1998 లోపలి మనిషి అనే పేరుతోటి తెలుగులోకి అనువాదం చేశారు. తన చిన్ననాటి మిత్రులు ఎవరు, కాళ్ళోజీ నారాయణరావు, రామేశ్వరరావు అనేవాళ్ళు, వాళ్ళు కూడా కవులే గనక వాళ్ళతో సాహిత్యానికి సంబంధించిన చర్చలు చేస్తూ ఉండేవారు. అంటే దీనికి సాహిత్యం అంటే ఎంత ఇంట్రెస్టో మనకి అర్థమవుతోంది. పివి నరసింహరావు గారు తెలంగాణ యొక్క ఖ్యాతిని ఏం చేశారు, ఖండ ఖండాంతరాలకు, అంటే మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాటినటువంటి గొప్ప మేధావి, చాలా భాషలు తెలిసినవాడు, బహుభాషా కోవిదుడు. నిజాం వ్యతిరేక పోరాటంలో ఆయన ఏం చేశారు, నాయకుడుగా ఉన్నారు. బహుముఖమైనటువంటి వీరి యొక్క ప్రతిభ చూసుకుంటే అది అనన్య సామాన్యమని చెప్పుకోవచ్చు.
రాజకీయ రంగాల్లో శాసనసభ్యుడిగా, రాష్ట్ర విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించారు. ఈయన దేశం యొక్క బాగుని కోరినటువంటి మహామనీషిగా ఈయన్ని చెప్పుకుంటాం. స్థితప్రజ్ఞుడు, సంక్షోభ సమయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థను ఒక ఒడ్డుకు చేర్చినటువంటి అసామాన్యుడని, తన వారినే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశాన్ని దేశాన్ని కూడా తన వారినే కాకుండా రాష్ట్రాన్ని దేశాన్ని దుఃఖసాగరంలో ముంచి ఈయన 2023 డిసెంబర్లో గుండెపోటు వచ్చి ఈయన చనిపోవడం జరిగింది. మనవాడు అని యావ తెలంగాణ అంతా కూడా గర్వంగా చెప్పుకునే పాములపర్తి వెంకట నరసింహారావు గారి యొక్క భౌతికంగా మన మధ్య లేరిప్పుడు ఆయన, కానీ ఆయన చేసిన సేవలు మాత్రం ఎప్పుడూ మనం మర్చిపోలేం. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ దగ్గర పివి సమాధిని మనం చూస్తామన్నమాట. తెలంగాణ ఆత్మాభిమానాన్ని చాటుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి ఆయన సమాధి. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు కాదు, మాచి తూచి మాట్లాడేవారు. రచనల్లో కూడా పివిది అదే గాంభీర్యం, అదే గొప్పతనం కనిపిస్తూ ఉండేది. ఆయన మాటల్లో, చేతల్లో, భాషల్లో, రచనల్లో అన్నిటిలోనూ కూడా చక్కటి పరిణితి కనిపిస్తోంది, దేశభక్తి కనిపిస్తుంది. దేనికైనా సరే చెలించిపోయే వ్యక్తి మాత్రం ఆయన కాదు. అందుకని ఆయన వ్యక్తిత్వం అంటే అందరికీ కూడా ఎంతో ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా దాశరథి రంగాచార్య ఆయన అంటారు, ఈయన వ్యక్తిత్వం అంటే పివి గారి వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టము అని ఆయన తన యొక్క అభిప్రాయాన్ని చెప్తారు. చాలా గొప్ప వ్యక్తి, తెలంగాణ యోధుడు, దేశానికే స్మరణీయుడు పివి నరసింహారావు గారు. ఈ పాఠం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.